హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే 10 ఏళ్ల క్రితం ఉక్రెయిన్లో జరిగిన పరిణామాలు గుర్తుకొస్తున్నాయి. అప్పటి వరకు మిత్ర రాజ్యాలుగా ఉన్న దేశాలే ఒకసారిగా శత్రువులుగా మారిపోయిన పరిస్థితి ఉక్రెయిన్ రష్యా మధ్య చోటు చేసుకోగా, ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలు సైతం అదే మాదిరిగా మారాయి. సరిగా 10 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పెద్ద ఎత్తున ప్రజాందోళనకు చెలరేగింది. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి. నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇందులో కొందరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు మరింత ఉధృతంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా నాటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ వియంకోవిచ్ గద్దె దిగాల్సి వచ్చింది. అంతేకాదు తన ప్రాణాలు కాపాడుకోవడానికి రష్యాలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. విక్టర్ యంకోవిచ్ రష్యా అనుకూల వైఖరిని అవలంబించారు. యూరోపియన్ యూనియన్, నాటోలో ఉక్రెయిన్ చేరాలన్న ప్రతిపాదనలు ఆయన వ్యతిరేకించారు. ఈ క్రమంలో యంకోవిచ్ ను ఆ పదవి నుంచి తప్పించడం కోసం అగ్రరాజ్యం అమెరికాని కుట్ర చేసిందని అప్పట్లో అనేక కథనాలు విశ్లేషణలు వచ్చాయి. ఉక్రెయిన్ ప్రజాందోళన వెనుక అమెరికా మద్దతుందన్న విషయాన్ని ఆ దేశానికి డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పనిచేసిన విక్టోరియా న్యూలాండ్ స్వయాన అంగీకరించారు. ఉక్రెయిన్ ప్రజాందోళనలు కేవలం అధ్యక్షుడిని గద్దెదించడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం వరకే పరిమితం కాలేదు. అంతటితో ఉద్యమం ముగియలేదు. ఉక్రెయిన్లో రష్యన్ భాష ఎక్కువగా మాట్లాడే క్రిమియా, డాన్బాస్ ప్రాంతాల్లో ఆందోళనలు దారితప్పాయి. రష్యన్ భాష మాట్లాడే ప్రజలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. ఈ పరిస్థితుల్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న క్రిమియాను రష్యా ఆక్రమించుకుని తమ భూభాగంలో కలుపుకుంది. ఆనాడు రగులుకున్న నిప్పు దశాబ్ద కాలంగా కొనసాగుతూ 2022లో రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది. తీరా ఇంత జరిగినా ఇప్పటికీ ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్లో, నాటోలో సభ్యత్వం పొందలేకపోయింది. మొత్తంగా ఒకనాటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ రష్యా ప్రభావం నుంచి బయటపడాలన్న ఆలోచనతో మొదలైన ప్రజా ఉద్యమించి వరకు ఆ దేశాన్ని అమెరికా కబంధ హస్తాల్లోకి నెట్టేసింది. పేరుకు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కనిపిస్తున్నప్పటికీ అది అమెరికా రష్యా మధ్య జరుగుతున్న యుద్ధమని, మధ్యలో ఉక్రెయిన్ బలిపశువుగా మారిందని ప్రపంచ పరిణామాల గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సరిగ్గా ఉక్రెయిన్ తరహాలో 10 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో దేశాధినేతను గద్దెదించడమే లక్ష్యంగా ప్రజా ఉద్యమం ఎగిసిపడింది. 2024 జూన్ నెలలో మొదలైన ఉద్యమం జూలై నాటికి తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఆందోళనలో పలువురు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఆగస్టు నాటికి ఆ ఆందోళనలో దేశ ప్రధాని షేక్ హసీనా నివాసాన్ని ముట్టడించే వరకు చేరుకున్నాయి. విధులేని పరిస్థితిలో హసీనా దేశాన్ని విడిచి భారత్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.